మండల కేంద్రం నుంచి గజ్వేల్ వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే రోడ్డుపై పరిశ్రమలు ఉండడంతో అధిక బరువుతో వెళ్లే వాహనాలు నిత్యం వందలాదిగా ఈ రోడ్డుపై వెళ్తుంటాయి. రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో పలువురు వాహనదారులు గుంతల్లో పడి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం అధికారులకు ఎన్నిసార్లు సూచించినా పట్టించుకోకపోవడంతో పాటు ప్రజాప్రతినిధులు సైతం ఈ రోడ్డును ఎవరు పట్టించుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో స్పందించిన స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ నేడు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక మరమ్మతు పనులు చేయించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ చేగుంట నుంచి గజ్వేల్ వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయం అయ్యిందని, నిత్యం ఈ రోడ్డుపై అధిక బరువుతో వందలాది వాహనాలు నడుస్తుండేవని, దీంతో ఈ రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదన్నారు. వర్షం పడితే ఈ రోడ్డు నుంచి వెళ్లాలన్నా కనీసం పాదాచారులకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని, అధికారులకు ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే ఈ రోడ్డు మరమ్మతులు చేయించాలని కోరారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ నిధుల ద్వారా తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ తో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. చేగుంట నుంచి గజ్వేల్ వెళ్లే రోడ్డు చాలా కాలం నుంచి అన్ని గుంతలమయం ఏర్పడి వర్షాకాలం కూడా మొత్తం రోడ్డు చెడిపోయి వాహనాలు కానీ ప్రజలు కానీ ఇబ్బంది చాలా జరిగింది. ఆ టైంలో కూడా రెండు మూడు సార్లు మేము బ్రిడ్జ్ కింద కానీ ఇక్కడ నుంచి మన చేగుంట గ్రామ పంచాయతీ నుంచి తాత్కాలికంగా మరమ్మతులు చేపించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేశాము. అదేవిధంగా ఈ వర్షాకాలం ఎక్కువ వర్షం పడడంతో రోడ్డు మొత్తం కుడుకపోయి ఇబ్బందిగా ఉంటే అప్పుడు మాత్రం పైపులు వేపించి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చేశాము. ఈరోజు ఆ పైపులు పగిలి ఈ హెవీ వెహికల్స్ కంపెనీ నుంచి కానీ ఇక్కడ మన అక్కడ వచ్చే గజ్వేల్లోకి వెళ్ళే హెవీ వెహికల్స్ తోటి రోడ్డు మొత్తం పడిపోయి ఈ పైపులు పగిలిపోయి ప్రయాణికులకు చాలా ఇబ్బంది ఉండే గుంతల్లో పడిపోయే కారణం ఏర్పడ్డది. దీంతో మై పై అధికారులకు ఎన్నోసార్లు చెప్పినా ఎవరు కూడా వినిపించుకోవడం లేదు. అదేవిధంగా మన గ్రామ పంచాయతీ పాలకరం నుంచి మరి మేమందరం కలిసి ఇక్కడ ఈరోజు పైపులను తొలగించి ఇక్కడ మట్టి లేవ చేపించి రోడ్డును క్లియర్ చేశాము. ఇప్పుడు మాత్రం తాత్కాలికంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెళ్ళడానికి మాత్రం చేశాము. పై అధికారులు పట్టించుకొని చొరవ తీసుకొని ఇక్కడ హెవీ వెహికల్స్ రావడం జరుగుతుంది కాబట్టి దీనికి ఫోర్ వేలు అని వేసి ఈ రోడ్డు చాలా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయవాలని చెప్పి పై అధికారులు ప్రజాప్రతినిధులను కోరుతున్నాను.